ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలరా యేసు రాజ్యం ఎక్కడ అనే పాఠానికి తిరిగి కొనసాగింపుగా వెయ్యేండ్ల పరిపాలన అనే పాఠాన్ని మరలా మనం ఆలోచించబోతున్నాం వెయ్యేండ్ల పరిపాలనను గురించి విభిన్నమైన అభిప్రాయాలు క్రైస్తవ బోధకుల మధ్య సంఘాల మధ్య ఉన్న సంగతి మీకు తెలిసిందే ఎంతోమంది క్రైస్తవులు బైబిల్పై వ్యాఖ్యానాలు రాశారు ముఖ్యంగా ఈ వెయ్యండ్ల పరిపాలన గురించిన వ్యాఖ్యానాలు ఎక్కువగా వ్రాశారు ఎక్కువ శాతం మంది పరిపాలన అనేది ప్రస్తుత కాలంలో లేదని యేసు వచ్చిన తర్వాతే రాజ్యస్థాపన జరుగుతుందని అప్పుడు వెయ్యండ్లు పరిపాలిస్తాడు అనేది ఎక్కువ మంది వినిపించే వాదన ఎవరు ఎన్ని పుస్తకాలు వ్రాసినా బైబుల్ దేవుణ్ణి వ్రాయించిన గనుక బైబిల్లో చెప్పబడింది నిజమవుతుంది బైబిల్లో వ్రాసిందే వాస్తవం అవుతుంది చివరికి క్రైస్తవుడు అనుసరించవలసిన గ్రంథం బైబుల్ ఎవరు ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు కానీ వాటిని బైబుల్ సర్టిఫై చేయాలి అవి అవి నిజమా అబద్ధమా అని బైబిల్ సర్టిఫై చేసి ఉండాలి బైబులు వాటిని ఒప్పుకుంటేనే ఏ పుస్తకమైనా మనం స్వీకరించాలి బైబిల్ ఒప్పుకోకపోతే ప్రసంగికుడు ఎంత పెద్దటి పెద్దవాడైనా బోధకుడు ఎంతటి గొప్పవాడైనా పట్టించుకోవలసిన అవసరత ఏమీ లేదు ఇక వెయ్యండ్ల పరిపాలన గురించి సమాజంలో ఉన్న బోధలను కాసేపు ప్రక్కన పెట్టి వాక్యంలో దాని గురించిన ప్రస్తావన ఎక్కడుందో దాని వెనుక దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటో ఆలోచిస్తూ ముందుకు వెళదాం ప్రకటన గ్రంథంలో ఈ ప్రస్తావన మనం చూడగలం వెయ్యేండ్ల పరిపాలన గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము నాలుగవ వచనం నుంచి అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందు కాని చేతుల ఎందు దాని ముద్ర వేయించుకున్న వారిని వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూసి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఇక్కడ వెయ్యి సంవత్సరములకు కూడా యేసుక్రీస్తుతో రాజ్యము చేయడము అనే ప్రస్తావన మనకు కనిపించింది ఇది చదివినటువంటి అనేక మంది క్రైస్తవ బోధకులు గ్రంథకర్తలు గ్రంథాలు వ్రాసిన వారు ఈ సందర్భంలో వ్రాయబడిన వెయ్యేండ్ల పరిపాలన రాబోతుంది అన్నట్లుగాని ఎక్కువ మంది వందకు తొంభై తొమ్మిది మంది రాబోతుందనే నమ్మారు రాబోతుందనే బోధిస్తున్నారు రాబోతుందనే పుస్తకాలు రాశారు దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ప్రకటన గ్రంథంపై ప్రతి వానికి ఒక అభిప్రాయం ఉంటుంది ప్రకటన గ్రంథం అనగానే భవిష్యత్తు గ్రంథం జరగబోయేది అనే ముద్ర వారి మనసుల్లో బలంగా పడింది ప్రకటన గ్రంథం అనగానే అన్నీ జరగబోయేవే అనే అభిప్రాయం ఉంది దానిని బట్టి ఈ ఇరవైవ అధ్యాయంలో కనిపించే ప్రస్తావన జరగబోయేది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రకటన గ్రంథాన్ని గురించిన అవగాహన మనకు కొంత అవసరం ప్రకటన గ్రంథంలో భవిష్యత్తుకు సంబంధించిన మాటలు ఉన్నమాట వాస్తవమే దాని గురించే మొదటి అధ్యాయంలో వ్రాస్తూ యోహాను గారు ప్రకటన గ్రంథం వ్రాసింది యోహాను అది యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు ఈయన మొదట యోహాను సువార్త రాశాడు ఆ తర్వాత పత్రికలు మూడు రాశాడు తన చివరి గ్రంథంగా ప్రకటన రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్నే దర్శన గ్రంథం అంటారు ఈ ప్రకటన గ్రంథపు ఈ పరిస్థితులు వ్రాయబడిన ఈ సంగతులన్నీ దర్శన రూపంగా ఎక్కువ శాతం దర్శన రూపంగా యోహానుకు తెలియజేయబడ్డాయి దర్శన రూపంగా ఇక ఇదంతా జరిగింది ఎక్కడ అంటే పద్మాసు అనే ద్వీపంలో అతను ఖైదీగా ఉన్నప్పుడు ఇది ఈ గ్రంథం యొక్క నేపథ్యం దీని గురించి యోహాను గారు మాట్లాడుతూ మొదటి అధ్యాయము మొదటి వచనం మొదటి అధ్యాయం మొదటి వచనం యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ మాటన మాటను ప్రారంభంలో చదివారు ప్రారంభంలో చదివిన ఈ మాటను బట్టి ఈ పుస్తకంలో ఉన్నవన్నీ జరగబోయేవే అనే ఒక అభిప్రాయానికి ఎక్కువ మంది క్రైస్తవ బోధకులు వచ్చారు జరగబోయేవి ప్రేమైన దేవుని పిల్లలారా ఈ మాటను చూశారు అన్నీ జరగబోయేవే ఉన్నాయి అనుకున్నారు కానీ మనస్ఫూర్తిగా పరిశోధన చేయగలిగితే మనస్సు పెట్టి పరిశోధన చేయగలిగితే జరిగిపోయిన సంగతులు కూడా ప్రకటన గ్రంథంలో ప్రస్తావింపబడుతున్నట్లుగా మీకు కనిపిస్తాయి ఉదాహరణకు ఉదాహరణకు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదే వచనం దయచేసి చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదవ వచనం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు ఇది పెద్దలు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు మీకు తెలుసు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు ఈ వచనాన్ని మీరు ఆలోచిస్తే నీవు వధింపబడిన వాడవయ్యావు అంటున్నారు పెద్దలు ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడే సమయానికి యేసుక్రీస్తు వధింపబడ్డా ఇంకా వధింపబడవలసి ఉందా వధింపబడ్డాడు తన రక్తం ఇచ్చాడా ఇంకా ఇవ్వవలసి ఉందా ఇచ్చాడు అంటే ప్రకటన గ్రంథం వ్రాయబడే సమయానికి అయిపోయిన ఒక సందర్భాన్ని తిరిగి మరలా ఎక్కడ రాస్తున్నారు ప్రకటన గ్రంథంలో రాస్తున్నారు మరి మొదటిలో చూసి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనే వాక్యాన్ని చూసి ఇంకా యేసు ప్రభు వధింపబడలేదు ఇంకా రక్తం ఇవ్వలేదు అని అనుకోవచ్చా అది వివేకం అనిపించుకోదు అప్పటికే శిలువలో రక్తం ఇచ్చాడు వధింపబడ్డాడు అప్పటికే అనేక మందిని తన రక్తంతో కొన్నాడు ఆయా మాట్లాడే మాట్లాడేవారిలో నుంచి అంటే ఇది అయిపోయిన సందర్భం ఇది కాదనలేరు ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో భవిష్యత్తే కాదు జరిగిపోయిన భూతకాలపు సంగతులు కూడా వ్రాయబడ్డాయి ఇకపోతే అదే యోహాను గారు తొమ్మిదవ వచనంలో ఏమంటున్నాడు చూడండి అదే యోహాను గారు తొమ్మిదవ వచనంలో మొదటి అధ్యాయం యోహాన్ యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలివాడనైన యోహాను అను నేను అన్నాడు యోహాను రాజ్యంలో పాలివాడయ్యాడట శ్రమలో పాలివాడయ్యాడట సహనంలో పాలివాడయ్యాడట ఇది అప్పుడు జరుగుతున్న వర్తమానపు పరిస్థితి జరగబోయేదా ప్రకటన గ్రంథం వ్రాసే కాలానికి అతను యేసును గురించిన శ్రమలోనే ఉన్నాడు ఆ శ్రమను బట్టి ఆ ఆ శ్రమ కోసమే పద్మాసు ద్వీపంలో ఖైదీ అయ్యాడు అంటే ప్రజెంట్ జరుగుతున్నవి వర్తమాన కాలం ఆ సందర్భం అది అప్పుడు జరుగుతున్నది కూడా ప్రకటన గ్రంథంలో ప్రస్తావించాడు అంటే దీనిని బట్టి ప్రకటన గ్రంథంలో కేవలం భవిష్యత్తుకు సంబంధించినవే కాదు వర్తమానపు సంగతులు రాయబడ్డాయి ఆ తర్వాత జరిగిపోయిన భూతకాలపు సంగతులు కూడా వ్రాయబడ్డాయి మరి ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవని ఎందుకన్నాడండి అంటారా కొన్ని సంభవించబోయే సంగతులు చెప్పబోతున్నాడు గనుక అలాగని అన్నీ జరగబోయేవాని కాదు ఈ కాన్సెప్ట్తో అర్థం కాక మొదటి వచ్చినాన్ని చూసి ప్రతిదానిని దానిని జరగబోయేదానికి లింకప్ చేశారు మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి చాలామంది ప్రకటన గ్రంథాన్ని ఒక ప్రత్యేక గ్రంథంగా చూస్తారు కానీ ప్రకటన గ్రంథం మిగిలిన అరవై ఐదు పుస్తకాలతో సంబంధం ఉన్న పుస్తకం ప్రకటన గ్రంథాన్ని విశ్లేషించేటప్పుడు మిగిలిన అరవై ఐదు పుస్తకాలలోని అంశాలను క్రోడీకరించి పరిశోధించాలి వాటితో కలిపి ఆలోచించాలి విడిగా ఆలోచిస్తే చాలా ప్రమాదం వస్తుంది ప్రేమైన దేవుని పిల్లలారా ఇవి మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం లేఖనాలలోనికి వెళతాం వ్రాయబడిన సంగతులను ఆలోచిద్దాం వెయ్యేండ్ల పరిపాలనను గురించి దేవుడు ఏమంటున్నాడో ఏమి వ్రాయించాడో మరలా ఒకసారి చూద్దాం ఇరవయ అధ్యాయాన్ని దయచేసి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం పూర్తిగా విషయపు అవగాహన కావాలి అంటే మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి వచ్చుట నేను చూసిన వ్యక్తి యోహాను చూస్తున్నది దర్శనం దర్శనం కనిపిస్తుంది ఒక పెద్ద సంఖ్యలు చేత పట్టుకున్న ఒక దేవదూత పరలోకం నుంచి దిగుతుంది ఆ తాళపు చేతులు దేనివట అగాధము యొక్క తాళపు చేతులు అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి అన్నాడు అగాధములో పడవేసి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆది సర్పము ఘట సర్పము అన్నాడు ఆది సర్పము ఘట సర్పము అనగానే మీరు పాము అనుకోకండి ఆది సర్పము ఘట అని ఎవరికి పేరుంది ఎందుకంటే ఏదేను వనములో ఏదేను వేసిన వనములో తోటలో ఆదాము అవ్వలను మోసపుచ్చినది పాము పాము అంటే పాము పామును ఉపయోగించుకున్న సాతాను పామును ఉపయోగించుకుంది కనుక దానికి ఏ పేరు వచ్చింది ఘట సర్పం సాతానుకున్న పేరు అది అలాగని ఈరోజు మనం చూసే ప్రతి పాము శాతాని కాదు అదొక భూజంతు చాలామంది పామును చూడగానే శాతాన్ని చంపేయండి అంటారు అది సాతాని కాదు భూజంతు రైతుకు మిత్రుడు పాము ఎవరు రైతుకు చాలా మిత్రుడు ఎందుకు ధాన్యం తినివేసే ఎలుకల నుంచి పంటను కాపాడే మిత్రుడు పాము దాని విషం నుంచి మందు కూడా తయారు చేస్తున్నారు తెలుసా కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆది సర్పం ఘట సర్పం అనగానే సాతాను దీనిని ఒక దేవదూత అగాధంలో బంధించిందట ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే గ్రంథం యక్షయగ్రంథం గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి ఒకప్పుడు సాతాను పరలోకంలో దేవదూతలలో ప్రధానత్వం కలిగిన దేవదూత ఇది మీ అందరికీ తెలుసు ఎంఈడిహెచ్కి వచ్చారు కనుక మరలా దేవదూతల పాఠానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు ఇది ఒక ప్రధాన దేవదూత తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయింది ఏం చేసింది ఏం చేసింది క్రిందకి చెబుతున్నాడు అది ఆకాశం నుంచి పడద్రోయబడింది అంటున్నాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎట్ల ఆకాశం నుంచి పడ్డావు జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలాగో నరకబడితివి ఎందుకు నరకబడ్డావు ఎందుకు నరకబడ్డావు నువ్వు ఎందుకు నరకబడ్డావు అంటే నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను ఉత్తర దిక్కునున్న సభాపర్వతముని మీదకి ఎక్కేదను మేఘ మండలాల మీదకి ఎక్కదను మహోన్నతినితో సమానునిగా నన్ను చేసుకుందునని నీవు అనుకుంటేవి కదా నీ మనసులో అనుకుంటేవి కదా ఈ సందర్భం ఎప్పుడు జరిగిందో మీ అందరికీ తెలుసండి ఈ సృష్టి పుట్టక ముందు పరలోకంలో జరిగిన ఒక కుట్రది దేవుని సింహాసనాన్ని ఆక్రమించాలని సాతాను చేసిన ప్రయత్నం ప్రధాన దూత అయి అనేక దేవదూతలను తన వైపు త్రిప్పుకొని దేవుని దేవునిపైనే యుద్ధం ప్రకటించింది ఒకనాడు అప్పుడు దేవుని తరపున మికాయిలు దేవదూతలు దేవుని గణమంతా దానితో యుద్ధం చేశాయి అది ఓడిపోయింది అప్పుడు పరలోకం నుంచి అది పరద్రోయబడింది ఇదంతా సృష్టి పుట్టక ముందు పరలోకంలో జరిగిన ఒక యుద్ధానికి సంబంధించింది దాని గురించి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవచనంలో చెబుతున్నాడు దాని గురించిన వివరణ అంతటా పరలోకమందు యుద్ధము జరిగేను ఇది సృష్టిపూర్వకం పూర్వం జరిగినటువంటి సందర్భం సంఘటన అప్పుడు ఎప్పుడైతే ఇది ఓడిపోయిందో జరిగిందేంటో తెలుసా పాతాళ లోకములోనికి అది త్రోయబడింది అదే యక్షయాలో చెబుతున్నాడు యో గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నీవు పాతాళమునకు ఆ పాతాళంలో ఉన్న నరకములో అగాధములో నరకము అగాధము ముల్లోకాల మర్మలు వేరు విన్నారు వేదనకరమైన స్థలం వేరు పరదేశి వేరు అగాధం వేరు ఈ అగాధమే అసలు శిథలైన నరకం ఒకప్పుడు ఇది దేవునిపై తిరుగుబాటు చేసిన ఆ కాలంలో పరలోకంలో అది త్రోసివేయబడింది ఎక్కడికి పంపించేశాడు దేవుడు పాతాళంలో అనగా నరకంలో ఒక మూలకు అగాధంలోకి వెళ్ళిపోయింది అంటే సృష్టి పుట్టక ముందు జరిగిన పరలోకంలో జరిగిన ఒక సందర్భాన్ని తిరిగి మరలా యోహాను గారు ఎక్కడ రాస్తున్నారు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ప్రారంభవచ్చినలో తిరిగి ప్రారంభించాడు అంటే ప్రకటన గ్రంథంలో భూత వర్తమాన భవిష్యత్ కాలాలు చెప్పబడుతున్నాయి వాటిలో జరిగిన సంగతులు చెప్పబడుతున్నాయి సృష్టి పుట్టక ముందు జరిగిన ఒక సందర్భమే ఇదిగో ఆకాశం నుంచి పరలోకం నుంచి అగాధం యొక్క తాళపు చేతులు పట్టుకొని ఉన్న ఒక దేవదూత దిగి సాతాను ఏం చేసింది అగాధంలో త్రోసి దాన్ని బంధించేసింది ఎన్ని సంవత్సరాలు బంధించింది ఎన్ని సంవత్సరాలండి వెయ్యి సంవత్సరములు బంధించింది మళ్ళా చదువు సందర్భాన్ని ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం మూడవ వచనం నుండి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను ఇది సృష్టి పుట్టక ముందు జరిగింది వెయ్యి సంవత్సరములు అంటే మీకు తెలుసు వెయ్యి సంవత్సరంలో అనగానే కేవలం వెయ్యంటే అంటే వెయ్యి అని ఆలోచించకండి ఎందుకంటే ప్రకటన గ్రంథము దర్శన రూపంగా ఉండడం వాస్తవం దర్శన రూపంగా ఉంది గనక వ్రాయబడిన సందర్భాలన్నీ రూపకాలంకారంలో వ్రాయబడడం కూడా వాస్తవం అందుకే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ గొర్రెపిల్ల అంటాడు యేసుక్రీస్తు గొర్రెపిల్ల కాదని మనందరికీ తెలుసు ఎష్ మొద్దు నుండి చిగురు పుట్టాను అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఎష్ వేప చెట్టు మొద్దు కాదు తుమ్మ చెట్టు మొద్దు కూడా కాదు మరి ఆయనే మొద్దు ఎందుకు అంటున్నాడు ప్రారంభం వంశం అని అర్థం వంశం ఎష్ మొద్దు అంటే అది మొద్దు కాదని చిగురు అంటే ఏసుక్రీస్తే ఏమైనా చిగురాక కాదు అవి రూపకాలంకారం ప్రకటన గ్రంథంలో ఇలాంటి రూపకాలంకారపు పదాలు సంఖ్యలు రూపాలు కొన్ని జంతువులు కొన్ని పక్షులు రూపకాలంకారంలో సంబోధించబడ్డాయి వాటి స్వభావాన్ని చూపిస్తూ స్వభావాన్ని చూపిస్తూ ఆయన చూడడానికి కొంగలాగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటండి నిజంగానే కొంగలాంటి ముక్కు కొంగలాగా రెండు కాళ్ళు కొంగలాగా వెనక తోక అలా ఉందండి ఆయనకి కొంగలో కనిపించే ఒక పోలిక ఆయనలో చూస్తున్నాం ఏంటది కొంగ నిలబడినప్పుడు ఎత్తుకున్నట్టు ఉంటుంది నిజంగా ఎత్తుగా ఉంటుందా కొంగ అడుగుంటుందో దాని ఎత్తు ఎంత ఉంటుంది అండి ఈయన ఆరు అడుగులు ఆయన చూసి కొంగలాగా ఉన్నాడంటావేంటి పోలికది దీన్నే రూపకాలం గారు అంటాం అలాగే యేసుక్రీస్తుని గొర్రె పిల్ల అన్నాడు ఎందుకు బొచ్చు కత్తిరించు ఎదుట గొర్రె ఎలాగో మౌనంగా ఉంటుందో తన ప్రాణం తీసేవారి ఎదుట కూడా ఎలా ఉన్నాడు అది ఇక అపవాది దగ్గరకు వచ్చేసరికి క్రూర మృగం అంటాడు ఘట సర్పం అంటాడు దానికి ఏడు తలలు ఉన్నాయి అంటాడు పది కొమ్ములు ఉన్నాయి ఏమండి పది కొమ్ములు కలిగి ఏడు తలలు కలిగి జంతువులు ఏమైనా ఉన్నాయండి క్రూర మృగాలు ఏమైనా ఉన్నాయా వాస్తవానికి ఎక్కడ ఎలాంటి జంతువులు లేవు మరి ఎందుకు ఇలా పోలుస్తున్నాడు క్రూర మృగము అనగానే అతి భయంకరమైనది ప్రాణాంతకమైనది క్రూరమైనది భయంకరమైన జంతువు ప్రాణం తీసేది సాతాను కూడా భయంకరమైనది క్రూరమైనది గనుక దాని స్వభావాన్ని గురించి చెప్పడానికి ఒక క్రూర మృగాంతో పోలుస్తున్నాడు ఇక ఏడు తలలు అని ఎందుకు అంటున్నాడు తల అంటే అధికారానికి తెలివికి గుర్తు తల అంటే అధికారానికి తెలివికి గుర్తు ఒక తల ఉంటేనే మనకి ఎంత తెలివితేటలు ఉంటాయి చూడండి దానికి ఎన్ని తల ఎన్ని తలలు ఉన్నాయట ఏడు తలలు పది తలలు పది కొమ్ములు ఎన్ని రకాలుగా చెబుతాడు చూడండి అంటే ఇవన్నీ పోలికలు ఇక సంఖ్యల దగ్గరకు వచ్చేసరికి కూడా వాటి స్వభావాన్ని బట్టి మాట్లాడుతున్నాడు బైబిల్లో సంఖ్యలకు కొన్ని స్వభావాలు ఉంటాయండి బైబుల్లో కొన్ని గుర్తులు ఉంటాయి నలభై అనగానే శ్రమలకు గుర్తు శ్రమ శ్రమలకు గుర్తుగా ఉంటుందండి ఆ నలభై ఇస్రాయేలీలు ఎన్ని ఎన్ని సంవత్సరాల అరణ్యంలో నడిచారు నలభై సంవత్సరాలు శ్రమ పడ్డారు నలభై సంవత్సరాలు మోషే కొండ మీద ధర్మశాస్త్రం తీసుకురావడానికి ఉపవాసం ఎన్ని దినాలు ఉన్నాడు నలభై దినాలు యేసుక్రీస్తు ఉపవాసం ఎన్ని దినాలు ఉన్నాడు నలభై అనగానే శ్రమలకు గుర్తుగా మనకు తెలిసిపోతూ ఉంటుంది అలాగే ఏడు అనగానే పరిపూర్ణం దేవుడు ఏడు దినాలలో తన సృష్టి ముగించి ఏడవ దినమున విశ్రమించాడు సంపూర్తి సంపూర్ణం ఏడు అనగానే సంపూర్ణం ఇలా మనకు కొన్ని మూడు అనగానే మూడు అనగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఆనందకరమైన సంఖ్య యోన మూడు రాత్రి వాళ్ళు మూడో అతనికి మరలా విడుదల ఇలా ఒక సంఖ్య చూడగానే ఏదో ఒక సందర్భం ఏదో ఒక భావం మనకు వెంటనే స్ఫురిస్తుంది అలాగే వెయ్యి అనే సంఖ్యకు కూడా ఒక భావం ఉంది వెయ్యి అనే సంఖ్యకు కూడా ఒక భావం ఉంది ఏ భావం ఉంది వెయ్యి అనగానే వెయ్యిగా తీసుకోకూడదండి వెయ్యి అనే పదాన్ని ఎక్కువగా మనం దీర్ఘకాలానికి ఉపయోగిస్తాం మన పెద్దవాళ్ళు మనల్ని దీవిస్తూ వెయ్యి ఏండ్లు నాయన అంటారు దాని అర్థం నువ్వు ఖచ్చితంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు ప్లస్ ఒకటి వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతావని కాదు వాళ్ళ ఉద్దేశం ఏమిటి నిండు నూరేళ్ళు అన్న వెయ్యేళ్ళు అన్న ఎక్కువ కాలం బ్రతుకు జీవించు అని దాని అర్థం ఇకపోతేనండి రోజుల్లో మనకి వెయ్యి అంటే పెద్దగా లెక్కలేదండి ఈ రోజులలో వెయ్యి అంటే పెద్ద లెక్కలేదు ఈరోజు మనకి పెద్ద సంఖ్య చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు కోటి అంటాం కోటి కానీ ఒక నలభై ఏళ్ల క్రితం పెద్ద సంఖ్య చెప్పమంటే వాళ్ళు వెయ్యానే వాళ్ళు ఎందుకంటే ఆ రోజు రూపాయి చేతిలో ఉంటే అమ్మో ఎక్కడ అని అడిగే రోజులు ఉన్నాయండి ఒకప్పుడు ఈరోజు మన చేతిలో వెయ్యి రూపాయల కాగితం కాగితం ఉంటే వెయ్యి రూపాయలు అంటాం మనం మనం జనరల్గా కానీ ఆ రోజులలో రూపాయి ఉంటేనే మా నాన్నగారు చెప్తూ ఉండేవారండి ముప్పై ఐదు పైసలకు ఒక రోజంతా పనిచేశారట ముప్పై ఐదు పైసలకు అంటే మన రోజులు కాకుండా కొన్ని రెండు మూడు తరాలు వెనక్కి వెళ్ళండి వెయ్యి అంటే అతి పెద్ద సంఖ్య వెయ్యి రూపాయలంటే అప్పుడప్పుడు పాత సినిమాలలో చూసేవాడిని అండి ఫలానా వాడిని మర్డర్ చేయాలి ఇదిగో అడ్వాన్స్ అని విసురుతాడు ఈ సి ఇప్పుడున్న సినిమాలో అయితే ఒక కోటో రెండు కోట్లు విసరాలి కానీ అప్పుడు ఎంత వేసాడని చూస్తే ఆ కట్టలకి వెళ్ళి చూపిస్తారండి ఆ డబ్బు కట్టకెళ్ళి ఏమి లేదండి రెండు పది రూపాయలు కట్టలేస్తాడు అంటే రెండు పది రూపాయల కట్టలకే అతి చేసేస్తారా ఆ రోజు రెండు పది రూపాయలు కట్టలు అంటే రెండు వేలు అంతే కదండి వంద వంద ఉంటాయి రెండు వేలు రెండు వేలకి అప్పుడు ఆ రోజు ఏం చేసేసేవాళ్ళు ఇంకో రెండు వేలు సగం ఇప్పుడు సగం అప్పుడు అంటే వేల సంఖ్య అప్పుడు చాలా ఎక్కువ అన్నమాట ఒక యాభై ఏళ్ళ క్రితమే వెయ్యి అంటే ఇంత పెద్ద సంఖ్య అయితే రెండు వేల సంవత్సరాల క్రితం వెయ్యి అంటే ఎంత పెద్ద సంఖ్య మీరు ఆలోచించండి రెండు వేల సంవత్సరాల క్రితం వెయ్యి అంటే ఎంత పెద్ద సంఖ్య కనుక దీర్ఘకాలాన్ని చెప్పాలంటే ఒక పెద్ద సంఖ్యతో చెప్పాలి అనుకున్నారు వెయ్యేండ్లు వెయ్యేండ్లు అన్నారు అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది ఆ రోజు అపవాదిని బంధించి అగాధంలో పడవేసిన తర్వాత మూసిన తర్వాత ఎన్నేళ్ల వరకు అది ఉండాలన్నాడు అంటే చాలా కాలం కొద్ది కాలం కాదు చాలా కాలం అలా ఉండాలి ఎందుకలా వేశాడట ఎందుకు అలా అగాధంలో పడవేయాల్సి వచ్చింది ఇక జనములను మోసపరచకుండునట్లు అన్నాడు ఇక జనములను చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి ఏమండి సృష్టి పుట్టక ముందది అని మీరు చెబుతున్నారు కానీ ఇక్కడ జనములు అంటున్నాడు సృష్టి పుట్టక ముందు జనములు లేరు కదా మరి జనములను మోసపరచకుండున్నట్లు అగాధంలో పడవేయబడేను అంటున్నారు ఏంటి మీకు అర్థమైంది వాళ్ళ డౌట్ ఇది సృష్టి పుట్టక ముందుది అని మీరు చెప్పారు అనుకోండి వెంటనే వాళ్ళు ఏమంటారు ఇక్కడ జనములను మోసపరచకుండున్నట్లు అగాధంలో వేశారని అంటున్నారు ఇది సృష్టి పుట్టక ముందుది అయితే జనములు ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళు అడుగుతారు అప్పుడు మనం ఏం చెప్పాలి జనములు అంటే భూమి మీద పుట్టిన మనుషులు కాదు జనము అంటే ఆ పదానికి అర్థం పుట్టినవి అని అర్థం జనము అంటే జనించినవి సృష్టి పుట్టక ముందు పుట్టినవే ఉన్నాయి పరలోకంలో పుట్టిన కోటాను కోట్ల దేవదూతలు పుట్టాయా దేవుడులాగా ఉన్నాయా దేవదూతలు ఉన్నవాళ్ళు కాదు పుట్టిన వాళ్ళు అంటే జనములు అని వేటిని అనవచ్చు మనం దేవదూతలు కూడా జనములు పరలోకమందు ఉన్నవారిలో కానీ అంటే పరలోకంలో ఎవరో ఉన్నారనుకోకండి దేవదూతలు దేవదూతలు అందుకే ఫిలిప్పి రెండు తొమ్మిదిలో ఏమంటే పైన పరలోకమందు వారిలో కానీ పరలోకంలో ఉన్న ఎవరు ప్రజలు కాదు మనుషులు కాదు దేవదూతలు వీటిని జనములు అనవచ్చా అనొచ్చు ఎందుకంటే అవి కూడా దేవుని మాట వలన పుట్టాయి అవి పుట్టాయి అవి కూడా జనములు అంతే తప్ప దేవుడికి పుట్టుక ఎలాగూ లేదో దేవదూతలకు కూడా పుట్టుక లేదండి అనకూడదు దేవదూతలకు పుట్టుకుందా లేదా అంటే అది ఎవరిని మోసపరచకుండా గదుల పడవేయబడింది మిగిలిన దేవదూతలు ఎందుకంటే అప్పటికే అనేక దేవదూతల్ని అనేక దేవదూతలను మోసం చేసి నా బలం మీకు తెలియదు మీరు నా వెనకొండే ఆ దేవుణ్ణి దించేస్తాం మందే సామ్రాజ్యం అని అనేక మందిని మోసం చేసింది దేవదూతల్ని ఇక ఎవరిని మోసం చేయకుండా ఇదిగో వెయ్యేండ్లు అగాధంలో పడవేసింది పడవేసిన తర్వాత అటు పెమ్మట అన్నాడు చూడండి మూడో మూడవచనంలో అటు పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలేను అన్నాడు ఎప్పుడు విడిచిపెట్టాడు ఎప్పుడు విడిచిపెట్టాడు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడండి ఇప్పుడు కాదు తర్వాత అన్నాడు కనుక ఇప్పుడు కాదు ఎందుకంటే వచనంలో ఏముందో చూడండి ఏడవ వచనం వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అన్నాడు ఏడవ వచనంలో చెప్పాడు మధ్యలో ఏ వచనాలు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు ఐదు ఆరు వచనాలలో దేవుని రాజ్యాన్ని గురించిన సమాచారం చెప్పి ఏడవ వచనంలో ఏం చెప్పాడు సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అన్నాడు ఇలా విడివిడిగా చెప్పడం వల్ల చాలామంది ఏమనుకున్నారు అంటే ఇదిగో ఈ రాజ్యం చేయడం వెయ్యేండ్ల పరిపాలన సాగించటం యేసుక్రీస్తు వచ్చి వెయ్యేండ్లు పరిపాలించిన తర్వాత వెయ్యేండ్లు గడిచిన తర్వాత సాతాను విడిపించబడుతుంది అనే ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారు కారణం ఏమిటంటే దీనికి ముందు వెయ్యేండ్ల పరిపాలన గురించిన ప్రస్తావన రావడం దీన్ని కూడా మీరు ఒకసారి చూడండి నాలుగు నుంచి కూడా ఒకసారి చదవండి మీరు మీకు అర్థమవుతుంది నాలుగు నుంచి కూడా ఒకసారి చదవండి అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీన్ల ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను మరియు క్రూర దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందు కానీ చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుత్నము ఈ మొదటి పునరుత్నంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేసిరీ చేయుదురు అన్న తర్వాత ఏడవ వచనంలో ఏమంటున్నాడు తెలుసా వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత అనగానే ఇదిగో రాజ్యము చేసిన ఈ వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను విడిపించబడుతుంది అనుకున్నారు ఈ వెయ్యి సంవత్సరములు రాజ్యం చేసిన తర్వాతే సాతాను విడిపించబడుతుంది అప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు అంత్యక్రీస్తు పరిపాలన అప్పుడు ఏడేండ్ల శ్రమలు అని చాలా మంది తప్పుగా చెప్తున్నారు ప్రేమైన వర్లారా ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఏదేను తోటలో సాతాను ప్రవేశించాడా ప్రవేశించలేదా వీళ్ళ మాట ప్రకారం సాతాను ఎప్పుడు రావాలి ఎప్పుడు విడిపించబడాలి వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరి సాతాను ఏదేను మనంలోనే ప్రవేశించినట్లుగా బైబుల్లో ఉంది అంటే వీళ్ళ సందర్భాన్ని విశ్లేషించడంలో పొరపాటు చేశారు దేవుడు సాతాను గురించిన సందర్భం మూడో వచనం వరకు చెప్పి ఆపి వాడు విడిపింపబడతాడని చెప్పి ఆ తర్వాత రాజ్యాన్ని గురించిన ప్రస్తావన మధ్యలో తీసుకొచ్చాడు ఆ తర్వాత సాతాను గురించిన ప్రస్తావన మళ్ళీ ఏడులో తీసుకొచ్చాడు ఈ మధ్యలో ఉన్న కనెక్షన్ తెలియక వాళ్ళు ఏమనుకున్నారు అంటే సాతాను అదిగో ఇరవై ఏండ్ల పరిపాలన కూడా అయిపోయిన తర్వాత వస్తాడు ఒక మాట మీ మిమ్మల్ని అడుగుతాను మీరే ఆలోచించి సమాధానం చెప్పండి ఒక గొర్రెలను కాచేవాడు గొర్రెల కాపరి గొర్రెల కాపరి ఎందుకు వాటిని కాయాలి ఏమండి గొర్రెల కాపరి ఎందుకు వాటిని కాయాలి కాయడాన్నే పరిపాలనని కూడా అంటారు పాలించడం గొర్రెలను పాలించడం పరిపాలించడం పరిపాలించడం అనే పదానికి అర్థం కాపాడటం తెలుసా పరిపాలించడం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా అండి కాపాడటం ఒక గొర్రెల కాపరి ఎందుకు గొర్రెలను కాస్తున్నాడు వాటికే ప్రమాదం లేదు పులి రాదు సింహం రాదు తోడేళ్ళు రావు దొంగలు రారు కాయవలసిన అవసరత ఉందా ఎవరు రారు ఎవరూ రానప్పుడు క్రూర మృగం లేదు పులి లేదు సింహం లేదు దొంగలు లేరు తోడేళ్ళు లేరు ఎవ్వరూ రానప్పుడు గొర్రెల కాపరి ఉండి కాయవలసిన అవసరత ఏమీ లేదు పరిపాలనే అవసరత లేదు ఈ వెయ్యండ్ల పరిపాలన జరుగుతున్న కాలంలో సాతానే లేకపోతే పరిపాలనే అవసరం లేదు పరిపాలన ఎప్పుడు జరుగుతుంది ప్రమాదం ఉంటే పరిపాలన శత్రువు ఉంటే పరిపాలన దొంగలు ఉంటే పరిపాలన ఎవరు లేనప్పుడు పరిపాలన దేనికి కాయడం దేనికి అందుకే సాతాను పరిపాలనా కాలంలోనే ఉంది ఎప్పుడు విడిపించబడింది ఇదిగో ఏదైనా మనంలో మరి అది ఎప్పుడు వెయ్యండ్లు అన్నాడు కదా దీర్ఘకాలం చెరలో ఉండాలన్నాడు కదా అవును ఉంది పరలోకంలో యుద్ధం జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చెరలో ఉందో మనకు తెలుసా వేల 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 సంవత్సరాలు చెరలో ఉండి సృష్టి కాలం అది చెరలోనే సృష్టి చేసినంత కల సృష్టి మీకు తెలుసు ఆరు దినాల్లో జరిగిందా సృష్టి ఒక్కొక్క దినము కొన్ని కోట్ల సంవత్సరాలని జయశాలి గారి ద్వారా మనం వింటున్నాం కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే సృష్టి పుట్టక ముందు యుద్ధం జరిగింది పరలోకంలో సృష్టి పుట్టి ఏదేను వనవులు ఆదామ వచ్చేంత వరకు ఎక్కడున్నది చేరలో ఉంది అంటే ఈ కాలాన్ని దీర్ఘకాలం అని చెప్పొచ్చా చెప్పొచ్చా అదే వెయ్యండ్లు అంటే దీర్ఘకాలం అది ఉన్న తర్వాత ఇదిగో మరలా మనుషులు భూమి మీదకి వచ్చి ఏదేమో మనం ఆదాం అవ్వ ప్రారంభమైన తర్వాత అది విడిపింపబడింది అది విడిపింపబడిన కాలంలోనే వెయ్యండ్ల పరిపాలన కూడా ఉంది అందుకే నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో దాని గురించి ప్రస్తావన ప్రారంభించాడు ఇప్పుడు నాలుగు చూద్దాం నాలుగవ వచనం అంతటా సింహాసనములను చూచి తిని సింహాసనములు ఒక సింహాసనం అన్నాడా సింహాసనములు అన్నాడా చాలా ఉన్నాయి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను విమర్శ చేయడం అంటే విమర్శ అంటే ఏంటండి తీర్పు న్యాయం చెప్పడం తీర్పు చెప్పడం న్యాయమైన తీర్పు రాజు విమర్శ చేసే అధికారం కలిగి ఉంటాడండి తీర్పు చెప్పే అధికారం కలిగి ఉంటాడు రాజు తీర్పు చెప్పే అధికారం కలిగి ఉంటాడు న్యాయమూర్తి రాజు ఒక న్యాయమూర్తి సింహాసనం మీద కూర్చున్న వారికి ఏ అధికారం ఉందట విమర్శ చేసే అధికారం తీర్పు చెప్పే అధికారం రైట్ అలా సింహాసనం మీద కూర్చున్న వారికి విమర్శ చేసే అధికారం ఇవ్వబడను ఇక వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయలేదు ఈ క్రూర మృగం ఎవరు సతను మనకి పదమూడవ అధ్యాయం అంతా ఈ క్రూర మృగం గురించి ఆ తర్వాత క్రూర మృగమునకు చేయబడిన ప్రతిమ గురించిన వివరణ మనకు కనిపిస్తుంది ఈ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరంటే క్రూర మృగానికి నమస్కారం చేయలేదట ఆ తర్వాత దాని ప్రతిమకు కూడా వాళ్ళు నమస్కారం చేయలేదు పైగా తమ నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు గాని దాని ముద్రలు వేయించుకొనలేదు నొసటి మీద ముద్ర చేతి మీద ముద్ర అంటే చాలా మంది సాతాను ముద్ర వేయించుకునే వాళ్ళు వస్తారండి ఎందుకంటే కయ్యూనికి దేవుడు ముఖాన రాశాడు కదా అలాగే వీళ్ళు కూడా సాతాను ముద్రను నొసటి మీద వేసుకుంటారని చాలామంది అనుకుంటున్నారు నొసటి మీద ముద్ర వేయడం అంటే ఇక్కడ ఏదో స్టాంప్ వేస్తాడని కాదండి నుదురు అంటే ఆలోచనలకు కేంద్రస్థానం ఈ నొసరు అంటే నుదురు అంటే ఇక్కడ ఏముంది మెదడు బ్రెయిన్ ఆలోచనలకు కేంద్రస్థానం ఇక్కడ ముద్ర వేయించుకోవడం అంటే అర్థం ఏంటి దాని సంబంధమైన ఆలోచనలే జరుగుతున్నాయి అనుకోండి వాడి ముద్ర పడినట్టే ఈ బుర్రలో ఇరవై నాలుగు గంటలు పాప సంబంధమైనవే ఆలోచిస్తున్నాం అనుకోండి సాతాను సంబంధమైన ఆలోచనలే ఉన్నాయనుకోండి దాని అర్థం ఏంటి వాడి ముద్ర పడింది ఇక ఈ చేతుల పనులన్నీ సాతాను సంబంధమైనవే ఉన్నాయనుకోండి దాని అర్థం ఏంటి ఈ చేతులతో పాపం చేస్తున్నాం ఈ నొసటితో ఈ బుర్రతో తప్పుడు ఆలోచనలు చేస్తున్నాం దాని అర్థం ఏంటో తెలుసా ఇక్కడ వాడి ముద్ర ఉంది ఇదిగో ఈ చేతుల మీద వాడి ముద్ర ఉంది కానీ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారట ఆలోచనలలో కానీ చేతి పనులలో కానీ సాతాను ముద్ర లేనే లేదు వేయించుకోలేదు పైగా వాళ్ళు ఎవరో చూడండి ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చేయబడిన వారు అన్నాడు దేనికి శిరఛేదనం చేయబడ్డారట ఈ ఆత్మలు ఆత్మను చూస్తున్నాడు ఆత్మలను చూస్తున్నాడు ఈ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరట యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము ఆ వాక్యం నిమిత్తం యేసుక్రీస్తు నిమిత్తం వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు ఎవరు వీళ్ళు యేసుక్రీస్తు వాక్యం చెప్పి యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఎవరండి అపోస్తలు యేసుక్రీస్తుకు సాక్షులు ఎవరు ఆ పోస్తల్లో అలాగే యేసుక్రీస్తు గురించి ప్రకటించి ఒకనాడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ప్రవక్తలు ఇక ప్రస్తుత కాలానికి వచ్చేసరికి యోహాను కాలానికి వచ్చేసరికి అప్పటికే యాకోబును ఖడ్గంతో ఏం చేశారు చంపేశారు స్టెఫన్ ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపేశారు ఇలా ఎంతో మంది నీతి మంతుల్ని యేసు వాక్యం నిమిత్తం ఏం చేశారు చంపేశారు అనేక మంది క్రైస్తవుల్ని సౌలు ఏం చేశాడు చంపేశాడు అంటే అప్పటికే యేసు నిమిత్తము తావిచ్చిన సాక్ష్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు ఎంతో మంది వరదేశంలో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు వారి ఆత్మలో నేను చూశాను శిరచ్ఛేదనం చేయబడ్డారు అన్నాడు అన్న తర్వాత వారు బ్రతికిన వారై బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నాడు ఈ మాట దగ్గరండి రంజిత్ ఓఫీర్ గారికి అర్థం కాలేదండి జయశాలి గారు పదిసార్లు అన్న చచ్చిపోయాండి ఇంక మనం అంటే మరి శవం కూడా కనిపించదు చచ్చిన వాడితో మనం పదిసార్లు అన్నాల్సిన అవసరం లేదు చచ్చిపోయింది అది పేరెత్తడం కూడా వేస్ట్ ఆయనకు అర్థం కాలేదండి అర్థం కాక ఒక తప్పుడు పుస్తకాలు రాసి ప్రజల్లోకి పంపించేశాడు ఏమని వారు బ్రతికినవారై అన్నాడు వాళ్ళు శరచ్ఛాదనం చేయబడ్డారు చచ్చిపోయారు వాళ్ళు ఎప్పుడు బ్రతుకుతారు మరలా వారై రాజ్యం అన్నాడు అంతే కదా అక్కడ ఉంది వారు బ్రతికిన వారై రాజ్యం చేసిరి అని ఉంది కదా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికే అవకాశం ఎప్పుడుంది ఉంది క్రీస్తు వచ్చినప్పుడు పునరుత్నంలో మాత్రమే ఉంది అంటే వాళ్ళు రాజ్యం చేయాలంటే వాళ్ళు బ్రతకాలి వాళ్ళు బ్రతకాలంటే యేసు రెండవ రాకడ రావాలి రెండవ రాకడలో ఆయన వస్తే వాళ్ళు బ్రతికి అప్పుడు రాజ్యం చేస్తారని ఉంది కనుక వెయ్యండ్ల పరిపాలన ఇప్పుడు లేదు అప్పుడే అన్నాడు మన వాళ్ళకి తొందర ఎక్కువని ముందే చెప్పాను కదండి విషయాన్ని పూర్తిగా ఆలోచిస్తారా పూర్తిగా చదువుతారా చదవరు మీ పిల్లల్ని పిలిచి ఒరేయ్ బజారుకు వెళ్ళి అనగానే పరిగెత్తున్నాడు అనుకోండి వాడిని వెనక్కి వెనక రథవా ఏం చేస్తావు బజార్కి వెళ్ళి నువ్వే కదా మమ్మీ వెళ్ళమన్నావంటే పూర్తిగా విని వెళ్ళంటాం మన క్రైస్తవులు కూడా అదే టైపు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి అన్నాడు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు అంతవరకు చదివారు గుడిలోకి వచ్చి పడుకుంటున్నారు మరి విశ్రాంతినిస్తాను అన్నాడు కనుక ఏం చేయాలి మరి ఇప్పుడు గుడిలోకి వచ్చి పడుకోవాలి ఆ క్రింద ఏమన్నాడు పట్టించుకోరు ఏమన్నాడు క్రింద నేను సాత్వికుడను దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాడు ఎలా అనగా నా కాడి సులువుగా ఉన్నది ఇక్కడ భారం పెడుతున్న సంగతి పట్టించుకోరు ఏంటండి క్రైస్తవులు అంటే ఏదైనా సగం సగమే చదువుతారనమాట అంతేనా నీ యవనమును బట్టి సంతోషించము తినుము త్రాగుము సుఖించము అయితే అన్నాడు కింద ఈ అయితే పట్టించుకోలేదండి అక్కడ వరకు రాసి క్రైస్తవ సంస్థలు అన్నీ కలిసి ఆటల పోటీలు నిర్వహించాయండి వరంగల్లో ఒకసారి పైన బోర్డు పైన ఈ రిఫరెన్స్ ఏంటో తెలుసండి ఎవరుడాని ఎవ్వన కాలం మందు చూకించుము ఆడుము వరంగల్లోనండి సెమినార్కు వెళ్ళాము అప్పుడు మరి క్రిందనదేంది అయితే వీటన్నిటి వలన దేవుడు తీర్పులోనికి తెచ్చునని అంటే అన్ని సగం సగమే దీన్ని కూడా సగం సగం అక్కడ ఏమి రాశాడు జాగ్రత్తగా చూడండి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇది మొదటి పునరుత్నం అన్నాడు వాళ్ళు బ్రతికింది ఏ పునరుత్నమాట మొదటి పునరుత్నం అన్నాడు దీని అయ్యగారు తీసుకెళ్లి ఎక్కడ కనెక్ట్ చేశాడు అది రెండవ పునరుద్ధానం ఏసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరుగుతుందే అది రెండవ పునరుద్ధానం మరి మొదటి పునరుద్ధానం అంటే అర్థం ఏంటి ఏసులోనికి రాకముందు అందరూ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ఉండగా ఏసు మిమ్మను తన వాక్యంతో బాప్తి ద్వారా ఏం చేశాడు ఇది మొదటి పునరుత్నం ఇది మొదటి పునరుత్నం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో అవే ఉన్నాయి ఎఫెస్సి మొదటి మొదటి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఇదే పునరుత్నం అనుకుంటున్నారండి మొదటి పునరుత్నం రోమా పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఆయన ఇదిగోండి ఆ నాలుగు మధ్యలో నుంచి చదువుతున్నాను నాలుగు రెండవ మాట నుంచి చదువుతున్నాను చూడండి మనము బాప్తిష్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా బాప్తిష్మంలో పాతిపెడ్డబడ్డం ఆయనతో కూడా మరియు ఆయన యొక్క మరణము యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్య ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యత గలవారమై ఎనిమిదవ వచనం మనం క్రీస్తుతో కూడా చనిపోయినట్లా మృతుల్లో నుండి లేచిన క్రీస్తుక చనిపోడని తెలిసి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని దగ్గర ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము ఎప్పుడైతే నువ్వు బాప్తిస్ తీసుకున్నావో అప్పుడు నీ జీవితం ఏం చేయిందప్పుడు చేయబడింది అప్పుడు సమాధి చేయబడింది సమాధి చేయబడిన తర్వాత మరలా నీళ్ళల్లో నుంచి లేస్తున్నావు అంటే తెలుసా క్రీస్తు యొక్క పునరుద్ధారంలో నువ్వు మళ్ళీ ఏమైనా ఏం చేసావు నువ్వు పాలి భాగస్థుడు అయ్యావు క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నువ్వు పాలివాడవయ్యావు ఏమంటారు అంటే మొదటి పునరుద్ధానము ఈ బాప్తి ఉన్న పేరేంటండి మొదటి పునరుద్ధానము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో వాళ్ళు బ్రతికిన పునరుద్ధానం మొదటిదా రెండవదా మొదటిది అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి అది గమనించలేదు వాళ్ళు అదేంటో మీరు చూడండి మీకు తెలియాలి ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము నాలుగవ వచనం నాలుగవ వచనంలో వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి అన్నాడు ఇక్కడ ఇక్కడ ముందు చెప్పవలసిన సంగతి వెనక చెప్పాడు వెనక చెప్పవలసిన సంగతి ముందు చెప్పాడు వాళ్ళు దేవుని కోసం బ్రతికి చచ్చిపోయిన సంగతి ముందు చెప్పాడు తర్వాత ఏంటి వాళ్ళు ఎలా దేవునిలోనికి వచ్చారో తర్వాత చెప్పారు దీంతో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు బైబుల్ని అందుకే సజ్జ సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి ఎవరు దైవజనుడు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేను నువ్వు పనివాడిగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి వాక్యాన్ని సరిగా విభజించాలి సరిగా విభజించడం అంటే బైబిల్లో ఉన్న అన్ని సందర్భాలను బట్టి విశ్లేషించాలి తప్ప ఉన్నదాన్ని చూసి నోటికి వచ్చింది మాట్లాడడం కాదు అక్కడ వాళ్ళు దేవుని కోసం బ్రతికి ఎలా మరణించారో వాళ్ళ ఆత్మ త్యాగాన్ని ముందు చెప్పాడు వాళ్ళు దేవునిలోనికి ఎలా వచ్చారో వాళ్ళ మార్పు ఉందే అది తర్వాత చెప్పాడు ఎలాంటి సందర్భం బైబిల్లో ఇంకొకటి ఉందండి చూస్తారా అపోస్తుల కార్యాలు అధ్యాయము మీరు అర్థం చేసుకోవడానికి అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం స్తెఫన సందర్భం యాభై ఎనిమిదవ ఇది స్తెఫన సందర్భం మీ అందరికీ తెలుసు పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యూదుని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గుర్చి మొరపెట్టుచు ఎవరు ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచుండగా పలుకుతుండగా అతన్ని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళలోని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిను పైన ఏం చెప్పాడండి చంపిరి అని చెప్పాడు కింద ఏం చెబుతున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు చంపిన వ్యక్తి చచ్చిన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు చూశారా అంటే సరిగ్గా చంపలేదా సరిగా చంపలేదండి అంటే ప్రార్థన మిగిలిందని మళ్ళీ లేచి ప్రార్థన చేసి చచ్చాడా లేదండి పైన చెప్పవలసిన సందర్భాన్ని కింద చెప్పాడు అలా ప్రార్థిస్తుండగా పలుకుతుండగా రళ్ళతో కొట్టి చంపారు కానీ ముందేం చెప్పేశాడు చంపినని చెప్పేశాడు ఈ సందర్భం మీకు అర్థమైంది కదండి ఇలాగే అక్కడ కూడా వ్రాసాడు వాళ్ళు యేసుక్రీస్తు కోసం ఎలా ప్రాణత్యాగం చేశాడో ముందు చెప్పాడు తర్వాత వాళ్ళు ఎలా దేవునిలో బ్రతికారో పాపముల నుండి అపరాధముల నుండి వాళ్ళు బ్రతికి క్రీస్తుతో కూడా ఏం చేశారు వెయ్యి సంవత్సరములు రాజ్యము రే వెయ్యి సంవత్సరములు రాజ్యము చేసి రే చేశారా అండి వీళ్ళకి సింహాసనాలు ఉన్నాయా వీళ్ళు విమర్శ చేశారా వీళ్ళు పరిపాలించారా పరిపాలించారు చేశారు వీళ్ళకి రాజ్యం ఉంది నిన్న మీరు విన్నారు ఏసు రాజ్యం ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చిందండి యేసుక్రీస్తుతో పాటే యేసు రాజ్యం కూడా వచ్చింది ఒకసారి చూడండి రిఫరెన్స్ లోకసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చను ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం ఎక్కడుంది అన్నాడండి మీ మధ్యనే ఎప్పుడు ఇది యేసు జీవించి ఉండగానే యేసు ఉండగానే యేసుతో పాటు శిష్యులు ఉండగానే మొదటి శతాబ్దంలోనే అంటే ఏసు రాజ్యం వచ్చింది ఆ రాజ్యానికి రాజెవరు యేసుక్రీస్తు మరి సింహాసనములు ఉన్నాయన్నాడండి ఆ సింహాసనములు ఎవరివి అంటారా ఇది కూడా ఆలోచించాలి మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆ సింహాసనములు ఎవరివో చూద్దాం ఎందుకంటే ఏసు నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు వాక్యం చెప్పిన వాళ్ళు వాళ్ళ గురించే వాళ్ళు నొసటి మీద ముద్ర వేయించుకోలేదట చేతుల మీద ముద్ర వేయించుకోలేదట వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయట ఎవరు వీళ్ళు మతేసు వార్త మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఏసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మ ప్రపంచ పునర్జన్మ అన్నాడు ప్రపంచ పునర్జన్మ అంటే మనిషికి పునర్జన్మ ఉందని కాదు ప్రపంచ పునర్జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తిస్మం ఈ లోకానికి ఎప్పుడైతే బాప్తిష్మం పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందో బాప్తిస్మం ద్వారా ఈ లోకానికి ఏమొచ్చినట్టు పునర్జన్మ క్రొత్త జన్మ క్రొత్త జన్మ ఈ ప్రపంచానికి ఎప్పుడు ఉంది ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి బాప్తిష్మం పరిశుద్ధాత్మను అనుగ్రహించడం దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేల్ పన్నెండు గోత్రముకి మీరేం చేస్తారు తీర్పు తీరుస్తారు అన్నాడు నాకు సింహాసనం ఉంది మీకు కూడా ఏమి ఉంటాయి మీ పన్నెండు మందికి మీకు సింహాసనాలు ఉంటాయి మీరేం చేస్తారు అప్పుడు తీర్పు తీరుస్తారు ఎప్పుడిది ప్రపంచ పునర్జన్మందు ప్రపంచ పునర్జన్మ అంటే రెండవ రాకడలో ప్రపంచం ఉంటుందా పోతుందా ఒకవేళ ఇది రెండవ రాకడప్పుడు అన్నామనుకోండి మరి పేతురు గారు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదే వచనంలో ఏముంది ప్రభు వచ్చు ఆ దినమున ఆకాశములు రగులుకొని లయమైపోతాయి భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి మరి ఇదేంటండి ఇదేంటండి ఇది సంఘం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని దేని గురించి చెప్పబడిందో ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తు చేసినందులో వాడు నూతన సృష్టి అని ఎలా చెప్పబడిందో ఇదిగో నీళ్ల వలన ఆత్మ వలన జన్మించిన వాడు నూతన జన్మ క్రొత్తగా జన్మించడం అంటే ఇదే అని ఎందుకు చెప్పబడిందో అదే ఈ ప్రపంచ పునర్జన్మ అప్పుడు మీకు సింహాసనాలు ఉంటాయి మీరు వాటి మీద ఆశీనులై ఉంటారు మీరు తీర్పు తీరుస్తారు అంటే వీళ్ళు కూడా ఎవరట వీళ్ళు రాజులట వీళ్ళు తీర్పు తీరుస్తారట వీళ్ళు రాజులేనా వీళ్ళకి సింహాసనాలు ఉన్నాయా వీళ్ళు తీర్పు తీరుస్తున్నారా చూద్దాం గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏర్పరచబడిన వంశమును మీరు రాజులు అన్నాడు యేసుక్రీస్తు ఒక్కడే రాజా ఆయన వెంబడించిన వాళ్ళు కూడా రాజులేనా వెంబడించిన వాళ్ళు కూడా రాజులే రాజు అంటే ఏముండాలి సింహాసనం ఉండాలి మరి ఉందా వాళ్ళకి సింహాసనం ఉంది కానీ లోక సంబంధమైన సింహాసనం కాదు కంటికి కనిపించే సింహాసనం కాదు ఎందుకంటే నా రాజ్యము ప్రత్యక్షముగా రాదని చెప్పేశాడు ఈ లోక సంబంధమైనది కాదని కూడా పొంతు పిలాతతో చెప్పేశాడు ఆయనకే కనిపించే సింహాసనం లోక సంబంధమైన సింహాసనం లేనప్పుడు ఆయన్ని వెంబడించిన వీరికి ఎలా ఉంటుంది మరి వీళ్ళు రాజులేనా రాజులే రాజులే రాజులైన యాజక సమూహం అంటున్నాడు వీళ్ళు ఏం చేయాలన్నాడు ప్రకటన గ్రంథంలో సింహాసనాలు ఉన్నాయి వీరికి విమర్శ చేసే అధికారం ఉంది అన్నాడు విమర్శ చేసే అధికారం అంటే తీర్పు తీర్చే అధికారం మరి వీళ్ళు తీర్పు తీరుస్తున్నారా తీరుస్తున్నారా మొదటి గురింతి పత్రిక ఆరవాధ్యాయము రెండవ వచనం పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగారా ఏం చేస్తారట పరిశుద్ధులు పరిశుద్ధులు లోకానికి ఏం చేస్తారంటే అండి తీర్పు తీరుస్తున్నారు ఏ తీర్పు అండి అది ఏ తీర్పు అండి ఒక మనిషి దగ్గరకు వెళ్ళి నువ్వు దేవుణ్ణి నమ్మేవా పరలోకం నమ్మలేదా పాతాళం దీన్ని ఏమంటారో తెలుసండి తీర్పు మీరు ఎప్పుడైతే వాక్యం చేత పట్టి ఒక మనిషి దగ్గరకు వెళ్ళి వాక్యం చెప్పారో అప్పుడు మీరు ఆ మనిషికి తీర్పు తీర్చిన వాళ్ళండి అతనికి పరలోకము నరకము మీరు నిర్ణయించిన వారు అవుతారు మీరు జడ్జెస్ అవుతారు న్యాయమూర్తులు అవుతారు మీరు రాజులు అవుతారు విమర్శ చేసే అధికారం ఉందా లేదా అంత్యదినమున నా మాటే వారికి ఏం చేస్తుంది ఆ తీర్పును మీరు ఏం చేస్తున్నారు ప్రజలకు ప్రకటిస్తున్నారు ఆ తీర్పును మీరు ప్రకటిస్తున్నారు మీరు రాజులైన యాజక సమూహం మీరు విమర్శ చేస్తున్నారు లోకానికి పరిశుద్ధులు తీర్పు తీరుస్తున్నారు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తున్నారు ఇప్పుడు ఆలోచించండి యేసుక్రీస్తుతో పాటు ఆయన సాక్ష్యం నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం శిరఛేదనం చేయబడిన వారు ఆత్మలు వారు బ్రతికున్నప్పుడు అనగా ఏసుక్రీస్తుతో ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యం చేశారా చేయలేదా చేశారు ఏ రాజ్యం అది లోక సంబంధమైన రాజ్యం కాదు లోక సంబంధమైన పొలిమేరలు లేవు సరిహద్దులు లేవు లోక సంబంధమైన సింహాసనం లేదు లోక సంబంధమైన అధికారం లేదు కానీ దేవుడు జనములను వారికి స్వాస్థ్యంగా ఇచ్చేసాడు స్వాస్థ్యంగా ఇచ్చేసాడు ప్రస్తుతానికి ఆ పరిపాలన ఉందంటారా లేదంటారా యేసు రాజ్యం స్థాపించబడినదే మొదటి శతాబ్దంలో ఆయన రాజుగా ఉన్నాడు మరి వీళ్ళంతా ఎవరు వీళ్ళు రాజులే వీళ్ళు రాజులు గనక ఆయనకు దేవుడు మరొక పెరిచాడు ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అంటే మీరు రాజులు మనం రాజులం మనం ప్రభువులం ఆయన ఇప్పుడు ప్రభువులకు ప్రభు అయ్యాడు రాజులకు రాజు అయిపోయాడు మీరు రాజులు మీ రాజుల మీద ఆయన రాజు మీరు ప్రభువులు ఈ ప్రభువుల మీద ఆయన ప్రభు అయిపోయాడు ఆయనతో ఉన్న వారికి కూడా సింహాసనాలు ఉన్నాయి అలాగే లోకసు వార్త లోకసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను రాజ్యం నాకు నియమించబడింది తండ్రి నాకు నియమించాడు నేను ఎవరికి నియమిస్తాను ఇదిగో మీకు సింహాసనాలు అంటే అధికారానికి గుర్తండి సింహాసనం అంటే మీకు పన్నెండు గోత్తరాల మంది మీద అధికారం మీరు తీర్పు తీర్చండి నేను మీకు రాజ్యమును నియమిస్తున్నాను అన్నాడు మీకు రాజ్యం ఇచ్చేస్తున్నాను మీకు రాజ్యాన్ని నేను నియమిస్తున్నాను అన్నాడు ఇది మొదటి శతాబ్దంలోనే జరిగింది వాళ్ళు తీర్పు తీర్చలేదా యేసుక్రీస్తుని గురించి వాక్యం చెప్పలేదా సాక్ష్యం ఇవ్వలేదా ప్రజలందరికీ తీర్పు చెప్పలేదా వారికి అధికారం ఇవ్వబడలేదా చెప్పండి ఆలోచించండి ప్రియమైన వర్లారా ఇక ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక పదం ఉంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగవ వచనం చివరి మాట వెయ్యి సంవత్సరములు రాజ్యం చేసిరి అన్నాడు అంటే దేవుని రాజ్యం ఎప్పటి వరకు ఉందని మనకు అర్థమవుతుంది మాటను బట్టి వెయ్యి సంవత్సరములు చాలా మంది ఈ వెయ్యి అనే పదాన్ని తీసుకొని వెయ్యి సంవత్సరములు అన్నాడు గనక పరిపాలన ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు వెయ్యి సంవత్సరములు ఉంటుంది అంటున్నారు అంటే ఈ మాటను బట్టి వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత పరిపాలన ఏమవుతుంది ముగిసిపోతుంది వెయ్యి సంవత్సరములు అంటే పరిపాలన వెయ్యి సంవత్సరాల తర్వాత ముగిసిపోవాలి కానీ దేవుని రాజ్యం గురించి మొన్న మనం చూసాం పరలోక రాజ్యం అది వెయ్యి సంవత్సరములతో ముగిసేదా ఎల్లప్పటికీ ఉండేదా దానికి అన్నటికీ నేను నాశనము కలగదు దేవదూత గబ్రేయలు మరియమ్మతో చెబుతూ ఏమంది యేసుక్రీస్తు గురించి ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును యుగ శాశ్వతమైన రాజ్యం ఇన్ని మాటలు బైబుల్లో ఉంటే ప్రకటన గ్రంథంలో వెయ్యి సంవత్సరాలనే పదం చూసి వెయ్యి ఏండ్లే అనుకుంటే మరి మిగిలిన పుస్తకాలు తప్పైపోవాలా మిగిలిన దేవుని మాటలు తప్పవాలా కనుక వెయ్యి అంటే పదం తీసుకోకూడదు సంఖ్య తీసుకోకూడదు దీర్ఘకాలానికి చెందినదిగా అంటే ఈ పరిపాలన కూడా ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు అనంతకాలం ఎక్కువ కాలం ఆ తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడో తెలుసా మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు అటు తరువాత ఆయన యసుక్రీస్తు ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును ఎప్పుడు జరిగేది ఇది ఏసు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు జరిగేదేంటో తెలుసా ఇక్కడున్న అధికారాన్ని ఆధిపత్యాన్ని సమస్తాన్ని ఇక్కడ కొట్టేసి క్యాన్సిల్ చేసి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు అప్పుడు అంతం వస్తుంది అప్పటి వరకు ఏం జరగాలో చూడండి చదవండి మాట మళ్ళీ చదవండి అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించను అప్పుడు అంతం వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన ఏం చేయి రాజ్య పరిపాలన జరుగుతుండాలి అంటే అంతం వచ్చేంత వరకు రాజ్య పరిపాలన జరుగుతూ ఉండాలట ఆ తర్వాత ఏమవ్వాలి ఇక్కడ భూమి మీద నుండి తీసివేయబడి తండ్రికి అప్పగింపబడాలి యేసు రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న రాజ్యాన్ని తీసి తండ్రికి అప్పగిస్తున్నాడా అప్పుడు కొత్తగా రాజ్యాన్ని స్థాపిస్తున్నాడా ఉన్న రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తున్నాడు ఉన్నంతకాలం భూమి మీద పరిపాలన జరిగింది ఇప్పుడు భూమి లేదు కనుక ఈ పరిపాలన ఎక్కడికి షిఫ్ట్ చేయబడింది ఒకప్పుడు ఆంధ్రదేశానికి కర్నూలు రాజధాని ఇప్పుడు రాజధాని ఎక్కడికి షిఫ్ట్ చేయబడింది కర్నూలు రాజధానిగా లేనంత మాత్రం పరిపాలన ఆగిపోయిందా రాజధాని మారింది పరిపాలన అలాగే ఉంది అలాగే ఇప్పటి వరకు వేసొచ్చేంత వరకు ఈ రాజ్యము ఈ పరిపాలన ఎక్కడ జరుగుతుంది భూమి మీద జరుగుతుంది ఆయన వచ్చిన తర్వాత ఈ పరిపాలనను తీసుకెళ్ళి ఎక్కడ ఏర్పాటు చేస్తాడు పరలోకం ఎప్పటికీ దానికి నాశనం ఉన్నంతకాలం ఎక్కడుంటుంది ఆ తర్వాత పరలోకానికి వెళుతుంది ముగింపు అయితే ఈ పరిపాలనకు ఈ రాజ్యానికి ముగింపు లేనే లేదు మరి వెయ్యి ఎండ్లను రాసాడు అంటే వెయ్యి అంటే దీర్ఘకాలం దీర్ఘకాలం వెయ్యేళ్ళు వర్ధిలో నాయన అంటారు కదండి ఆ తర్వాత వచ్చినా చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదవ వచనం నుంచి ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు వీళ్ళెవరు ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు అన్నాడు అంటే పరిపాలన జరుగుతుంది చూసారా ఈ పరిపాలన జరుగుతున్న కాలంలో కడమ మృతులు అన్నాడు కడమ మృతులు కడమ మృతులు బ్రతకలేదంటే అర్థం ఏంటండి ఇది కూడా పునరుత్నానికి సంబంధించింది కాదండి రెండవ పునరుత్నానికి సంబంధించింది ఏమి కాదు పరిపాలన జరుగుతున్న కాలంలో లోకంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన అందరూ బ్రతికారా కొందరే బ్రతికారా అందరూ బ్రతికార కొందరే బ్రతికారా కొందరే బ్రతికారు ఆ బ్రతికిన వారు సంఘంలోనికి వచ్చారు బ్రతకని వారు అన్ని జనులుగా దూరంగానే ఉండిపోయారు వారు దేవుల్లో రాలేదు మొదటి పునరుత్నంలో వాళ్ళు బ్రతకకోవడం బ్రతకను కూడా బ్రతకలేదు కానీ పరిపాలన జరుగుతూనే ఉంది ఈ పరిపాలన జరుగుతున్నంత కాలం బ్రతకని వారు కూడా ఉన్నారు మొదటి పునరుత్నంలో పాలు పొందని వారు కూడా ఉన్నారు అందుకే దాని గురించి ఏం రాయబడిందో చూడండి ఆరవచనంలో ఆరవచనం ఈ మొదటి పునరుత్నంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులు ఉందురు ఇట్టి వారికి రెండవ మరణము మీద అధికారం రెండవ మరణం అంటే రెండవ మరణం అంటే క్రింద చూడండి రెండవ మరణం మీద పద్నాలుగవచనం వచనం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఈ రెండవ మరణం ఎదుర్కొంటున్నారు అగ్నిగుండం ఈ అగ్నిగుండానికి ఎవరి మీద అధికారం లేదో తెలుసా మొదటి పునరుత్నంలో పాలు పొందినవాడు ధన్యుడు వాని మీద రెండవ మరణానికి అధికారం నువ్వు ఏసులో తిరిగి బ్రతికావా పాతాళానికి నీ మీద అధికారం లేనే రెండవ మరణానికి అగ్నిగుండానికి నీ మీద అధికారం లేదు మొదటి పునరుత్నంలో పాలు గలవారు ధన్యులు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే రాజ్యం ఒక ప్రక్క జరుగుతున్న బ్రతకని కడమ మృతులు ఇంకా ఉన్నారు వీళ్ళే మృతులు శరీరాన్ని పోగొట్టుకున్న మృతులు కాదు వీళ్ళు పాపరాధముల చేత చేత చచ్చిపోయిన మృతులు కొంతమంది బ్రతికారు కొంతమంది బ్రతకలేదు అది దాని గురించి వ్రాయబడింది ఇక ఆ తర్వాత వచ్చిన చూడండి వీరు దేవునికి నీ క్రీస్తుకు యాజకులై ఆరవచనంలోనే వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యము చేయుదురు ఎవరైతే మొదటి పునరుత్నంలో పాలు పొందుతారో అంటే బాప్తిని తీసుకుంటారో వెంటనే వాళ్ళు ఏమైపోతారో తెలుసా రాజ్య సంబంధులైపోతారు ఆ రాజ్యాన్ని పొందిన వారు అవుతారు ఎవరు ఈ రాజ్య సంబంధులుగా మారినా ఎవరు బాప్తిస్ తీసుకున్నా ఎవరు మొదటి పునరుత్నంలోకి వచ్చినా వాళ్ళు క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేస్తారు ఎవరైనా చేస్తారు ఇది కామన్ ఎవరైనా చేయుదురు చేయుదురు అనే పదం ఎందుకు వాడాడు భవిష్యత్తులో ఎవరు ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు ఇది మొదటి శతాబ్దంలో ఉంది వంద సంవత్సరాల్లో ఉంది తొంభైలో ఉంది ఇది క్రీస్తు తొంభైలో రాయబడింది తొంభై తొంభై ఆరు మధ్య రాయబడింది భవిష్యత్తులో కూడా ఎవరైతే మొదటి పునరుత్నంలో పాలు పొందుతారో వాళ్ళు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా ఏం చేస్తారు క్రీస్తు రాజ్యం చేస్తున్నాడు వీళ్ళు ఒకవేళ వస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారు రాజ్యము చేయుదురు అన్నాడు చేయుదురు అన్నాడు కదా అని మళ్ళీ రెండవ రాకడికి వెళ్ళకండి చేయుదురు అన్నాడు గనుక మరలా రెండవ రాకడికి వెళ్ళకండి ఎందుకంటే యోహాను వ్రాసే కాలానికి అది ఇంకా వంద సంవత్సరాలు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని రాజ్యం మొదటి మొదటి శతాబ్దంలోనే వచ్చింది యేసు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉండగా ఉండగా సంఘంలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఇదిగో రాజులైన యాజక సమూహం అది మీరు చదివారు మొదటి పేదరు రెండు తొమ్మిది వారు క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఎక్కడో ప్రారంభంలో సృష్టి పుట్టక ముందు జరిగిన సందర్భంతో ప్రారంభించాడు ఇరవయో అధ్యాయం ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న సందర్భాన్ని నాలుగు నుంచి ఆరు వరకు చెప్పాడు ఆ తర్వాత మరలా ఏడుకొచ్చి సాతాను గురించి మళ్ళీ వివరణ ఇవ్వడం ప్రారంభించాడు సాతాను ఈ వెయ్యేండ్ల పరిపాలన జరుగుతున్న కాలంలో ఏం చేస్తుందో మరలా ఏడులో వివరణ ఇస్తున్నాడు అంతే తప్ప వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సంగతి చెప్పడం లేదు ఏడవచనంలో అందుకే ఏముంటుందో చూడండి వచనంలో వెయ్యి సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడిను భూమి నలు దిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు గను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయట వాడు బయలుదేరడం హార్మిక యుద్ధం యుద్ధ రహస్యం ఇది ఎక్కడో జరుగుతుంది ఆ దేశపు రాజులు వస్తారు ఈ దేశపు రాజులు వస్తారు యూరప్ దేశాలన్నీ ఒకటైపోతాయి ఏవేవో చెత్త రాస్తున్నారండి ఇది పరిశుద్ధులతో సాతాను చేసే యుద్ధం మనకి యుద్ధం ఉందా లేదా మనము పోరాడిన ఎలా అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అందున్న అంధకార సంబంధమైన లోక నాథులు లోకనాథులు వారి అధికారం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు పోరాడుతున్నామో పోరాడడం లేదా చెప్పండి మనం పోరాటం జరుగుతుందా లేదా చెప్పండి అది సాతాను చేస్తున్నది ఇదిగో మనం పరిపాలన కొనసాగిస్తుండగానే మన మీద దాడి పరిపాలన ఎప్పుడు కావాలి చెప్పండి శత్రువు లేనప్పుడు పరిపాలన అవసరం లేదండి శత్రువు ఉన్నాడు కనుక పరిపాలన కావాలి చాలామంది ఇన్ని చెప్పిన ఇంత వివరణించిన ఇంకా ఏదో అనుమానం మరి ఇలా చెబుతున్నారు కదండి యష్యా గ్రంథంలో పదకొండవ అధ్యాయులు అలా ఉంది ఏంటండి అన్నది ఎలా ఉంది ఎలా ఉందో చూద్దాం గ్రంథం పదకొండో అధ్యాయం ఆరో వచనం నుండి తోడేలు గొర్రె పిల్ల యద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ధ పండుకొను దోడయు సింహమును పెంచబడిన కోడేయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును దేవుని రాజ్యంలో ఏం జరగాలట దేవుని రాజ్యంలో ఏం జరగాలట తోడేలు గొర్రె పిల్ల దగ్గర వాసన చేయాలట అంటే నివాసం ఉండాలి చిరుత పులి మేకపిల్ల దగ్గర పండుకొనాలట దోడయు సింహము కో సింహము పెంచబడిన కోడేయు కలిసి ఉండగా బాలుడు ఏం చేయాలట వాటిని తోలాలట తర్వాత ఆవులు ఎలుగులు అంటే ఎలుగుబంట్లు కూడి మేయాలట కలిసి ఉండాలట వాటి పిల్లలు చోటనే పండుకోవాలట ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయాలట పాలు కుడుచు పిల్ల పిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడాలి మిడినాగు పుట్ట దగ్గర పాలు విడిచిన పిల్ల తన చేయి చాపాలి నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు ఏమండి ఇప్పుడు దేవుని రాజ్యం జరుగుతుందని మీరు అంటున్నారు మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి అంటున్నాడండి ఎవరు ఆయనే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి అంటున్నాడు ఏమండి దర్శనపు గ్రంథాలలో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలో రూపకాలంకారంతో చెప్పబడిన మాటలలో కొన్ని వీళ్ళకి అర్థం కాలేదండి ఇక్కడ తోడుగు తోడేలు గురించి గొర్రె పిల్లల గురించి ఎందుకండి రాజ్యం అనేది మనుషులక జంతువులక ఆలోచించండి బాగా రాజ్యం అనేది మనుషులక జంతువులక దేవుడు ఎవరికి రక్తమిచ్చి ఎవరిని రాజ్యంగా చేశాడు యేసుక్రీస్తు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుంచి ప్రతి ప్రజలో నుండి రక్తమిచ్చి మనుషులను కొన్నాడు ఆ మనుషులను దేవునికి ఒక రాజ్యముగా చేశాడు జంతువులతో సంబంధం ఏంటి ఈ సందర్భంలో మాట్లాడుతున్నది జంతువుల గురించి కాదండి జంతువుల గురించి కాదు తోడేలు అంటే తోడేలు కాదు అంటే గొర్రెపిల్ల కాదు వీళ్ళందరూ మనుషులు ఇస్రాయిలు నా గొర్రెలు నేను వారి కాపర్ని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇస్రాయేలీలు అందరు గొర్రెలు నాలుగు కాళ్ళు రెండు చెవులు బెత్తిడు తోక కలిగిన గొర్రెలు కాదు కదా తోడేలు అంటే అన్నాడు ఇదిగో తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్టుగా పంపుతున్నాను మరి ఇక్కడ తోడేళ్ల మధ్య కంటే శిష్యులను పంపింది అడవిలోకి పంపాడా జనం మధ్యకు పంపాడా చెప్పండి అంటే ఇక్కడ తోడేలు అన్నా తోడేలు కాదు గొర్రె అంటే గొర్రె కాదు మీరు పాము వలె వివేకులను పావురం వలె నిష్కపులనే ఉండండి అంటే మీరు పాముగా మారిపోండా పావురం వలె మారిపోండా బైబుల్ ఉన్న సందర్భాలను అర్థం చేసుకోవడం ఎప్పటికీ కొంతమందికి రావడం లేదు తోడేలు అంటే తోడేలు కాదు తోడేలు అంటే స్వభావం కలిగిన మనుషులు ఇదిగో అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీలోకి వస్తారు వారు గొర్రె చర్మములు వేసుకొని వస్తారు కానీ లోపల వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు మరి ఆకారం మనిషిదే ఆకారం ఎలా ఉంది మనిషిదే కానీ వాళ్ళు లోపలట అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు స్వభావం ఇక్కడ మాట్లాడుతున్నది కూడా స్వభావం గురించే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా ఎలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉంటారో తెలుసా తోడేలు క్యారెక్టర్ క్రూరమైన వాడు మంచివాడు కలిసిపోతారు ఆ తర్వాత అంటే ఇది క్రూర జంతువే మేకపిల్ల సాధు జంతువు కలిసిపోతారు దూడ సాధు జంతువు కొదమసింహము క్రూర జంతువు కలిసిపోతారు ఇవన్నీ కలిసిపోతే ఎవరు వాటిని తోలుతాడట బాలుడు బాలుడంటే చిన్నపిల్లాడు అనుకోకండి బాలుడని చిన్నపిల్లాడు అనుకోకండి యేసుక్రీస్తు శిష్యులు ఏమన్నాడు చిన్నపిల్లలారా అన్నాడు అందుకని వాళ్ళు పాలు తాగే పిల్లలా పేతురు వ్యవహాను పాలపేక నోట్లో పెట్టుకుని ఉన్నారా బాలుడు అంటే అర్థం ఏంటి బాప్తిష్ము తీసుకున్న ప్రతివాడు క్రొత్తగా జన్మించిన శిశువు బాలుడు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడిని ఎలా మారిపోమన్నాడు యేసుక్రీస్తు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు బాలుడు అని ఎందుకంటున్నాడంటే ఈరోజు దేవుణ్ణి నమ్మి దేవునిలోనికి వచ్చిన వాడిని చూడండి స్వచ్ఛమైన మనస్సు పసిపిల్ల లాంటి మనస్సు బాలుని మనస్తత్వం క్రోరత్వం లేని కీడు చేయడం చేత కానీ చెడు చేయడం చేత కానీ మంచివాడు బాలుడండి దేవుడు అలాంటి వాడిని బాలుడు అంటున్నాడు పసిబిడ్డ అంటున్నాడు అప్పుడే క్రీస్తులకు జన్మించిన వారంతా శిశువులు అంటున్నాడు ఏమండి నిజంగా మీరు ఆలోచించండి ఈరోజు సెమినార్లో పదిహేను వందల నుంచి రెండు వేలకు పైగా ఉన్నారు ఒక్కొక్కరి జీవితాన్ని ముందున్న జీవితాన్ని ఒకసారి చూడండి ఏమండీ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను కానివ్వండి నా జీవితం చాలా భయంకరం అంటారు మనకు సాక్ష్యాల కార్యక్రమం లేదండి బతికిపోయాం ఒకవేళ సాక్ష్యాల కార్యక్రమం పెట్టామా ఒక్కొక్కరి బ్రతుకు బండారం బయటకు వచ్చేస్తుంది నిర్భయంగా ఒకప్పుడు నేనండి మర్డర్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయానండి అంత క్రూరుడా నేనండి భార్యని హింసించాను అంత క్రూరుడా నేను ఒకప్పుడు అండి తిరిగిపోతున్నాను అంత క్రూరుడా అవును మంచివాడు క్రూరుడు ఎలాంటి స్వభావం ఉన్నవాళ్ళైనా యేసులోనికి వచ్చేసరికి ఎలా అయిపోయారు చూడండి నేను లయన్ అంటాడు లయన్ అంటే సింహం కానీ ఇక్కడికి వచ్చి చూడండి ఎవ్వరికీ హాని చేయడు అందరితో కలిసిపోతాడు అందరితో బయట ఉన్న మీ హోదాలు ఇక్కడ గుర్తొస్తాయా బయట ఉన్న మీ మీ జాబులు మీకు ఇక్కడ గుర్తొస్తాయా మీ అధికారాలు మీకు ఇక్కడ గుర్తొస్తాయా ఎంత పెద్దవాడైనా ఏం చదువుకునేవాడితో చదువుకునేవాడితో ఎంత చనువుగా ఎంత చక్కగా కలిసిపోయారు బయట ఎలాంటి స్వభావం తోడేలు లాంటి స్వభావం క్రూరత్వం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా అయిపోయారు ఎలాంటి సింహమైనా ఇక్కడికి వచ్చి గడ్డి మేయాల్సిందే ఏ గడ్డి ఏ గడ్డి ఆయన పచ్చిక బయళ్ళ వద్ద నన్ను సింహం లాంటి నిన్ను కూడా పచ్చిక మీద పడుకోబెడతాడు అదే తినాలి స్వచ్ఛమైన గడ్డండి మేతండి వాక్యం అనే మేత పచ్చిక బయలిది ఇది నువ్వు సింహానివైనా పులివైనా ఏదైనా తోడేళ్ళు అయినా మరి ఏదైనా స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఇలాంటివి అక్కడ జరగడం లేదని చూడకండి క్రిందకు వచ్చేసరికి ఆవులు ఎలుగలు ఆవులు అంటే సాధు జంతువు ఎలుగు అంటే వాటి పిల్లలు ఈరోజు మన పిల్లలను చూడండి సండే స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చూడండి జైలుకి వచ్చిన వాడు బిడ్డ అక్కడే ఉన్నాడు పాస్టర్ గారి పిల్లవాడు కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళ పిల్లలు కలిసి ఉన్నారా లేదా దేవుని రాజ్యంలో ఎలాంటి వారైనా కలిసిపోతారు దాని గురించి మాట్లాడుతున్నాడు అదే అంటున్నాడు తొమ్మిదో వచ్చిన నా పరిశుద్ధ పర్వతం పరిశుద్ధ పర్వతం అంటే ఇప్పుడు ఎరుషులేం కాదండి దేవుని సంగమే ఎష రెండులో మీకు తెలుసు దేవుని మందిర పర్వతము అంత్యకాల ముందు మందిర పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడును దేని గురించి మాట్లాడాడు అది సంఘం గురించి అంటే దేవుని పర్వతం అనగా సంఘం సంఘం అనగా దేవుని రాజ్యం ఆ రాజ్యంలో ఎవరు ఎవరికి ఏ హాని చెయ్యరు అంటే పరిపాలన ఇప్పుడు ఉందంటారా రాబోతుందంటారా ఇంకా రాబోతుంది అది రెండవ రాకడ్లో వస్తుందంటే వీరికి సమాధానం రెండవ పేతురు మూడో అధ్యాయం పదో వచనం అక్కడ ఏముంది ఏముందండి ప్రభు వచ్చు ఆ దినమున అన్నాడా ప్రభు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అన్నాడా ప్రభు వచ్చు ఆ దినమున చదవండి ఒకసారి పదవ వచనం పదే వచ్చనం మూడో అధ్యాయం పదో వచనం రెండవ పేతరు ప్రభు దినము దొంగ వచ్చినట్లు కావచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి భూమి దాని కృత్యాలు దాని మీద ఉన్నవన్నీ కాలిపోతాయి మొత్తం పోతాయి అన్నాడు ఇంకెక్కడ పరిపాలన చేస్తాడు చెప్పండి ఎరుషులేము కొండల మీదకి వస్తాడు ఎరుశలేములో మళ్ళీ రాజ్యం స్థాపిస్తాడు ఇవన్నీ బైబుల్ అర్థం కాని వాళ్ళు చెప్పేవండి అసలు భూమి లేనప్పుడు ఎరుశలేం ఎక్కడది కొండలు ఎక్కడవి అక్కడ సింహాసనం పెట్టుకోవడానికి ఖాళీ ఎక్కడది ఆయన కూడా ప్రారంభం ప్రారంభించాలి జయశైలి గారి ప్రారంభించినట్టు కట్టడం ఒకటి మరి అంతఃపురం ఉండాలి కదండి రాజ కోట ఉండాలి కదండీ ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారా ఇవన్నీ అబద్ధం అండి ఇప్పుడే మీరే రాజులు రాజులకు ఆయన రాజు మీరు ప్రభువులు ప్రభువులకు ఆయన ప్రభువు ఇప్పుడు మీరేం చేస్తున్నారో తెలుసా వాక్యం చేతబట్టి మీరు కూడా లోకానికి ఏం చేస్తున్నారు తీర్పు తీరుస్తున్నారు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తున్నారు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీరు తీర్పు జరుగుతున్నది రెఫరెన్స్ చెప్తారండి యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము యోహన్ సువార్త ఏమండి పన్నెండు ముప్పై ఒకటి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఎవరి వలన పరిశుద్ధుల వలన కనుక ప్రేమైన వర్లారా తీర్పు అనగా విమర్శ విమర్శ చేస్తున్న వారు సింహాసనముల మీద కూర్చున్న మీరే క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తున్నారు వెయ్యేండ్ల పరిపాలన కాలం ముందుందా వచ్చేసిందా ప్రస్తుతము జరుగుతుంది ప్రస్తుతము జరుగుతుంది మరి ఎలాగండి మనకేమీ రాజ్యాంగం చట్టం ఏ లేవండి అంటే ఇదిగో చట్టం అరవై ఆరు పుస్తకాల బైబులే చట్టం మరి మనకి దేశానికి సరిహద్దులు ఏమి లేవు కదండి సరిహద్దులు ఉన్న చిన్న దేశం కాదు మంది మన ప్రేమ దేశం కూడా కాదు ప్రపంచ దేశం ప్రపంచం ఎందుకంటే అది మా సర్వభూతలమంత మహాపర్వతమయ్యను మీరు విన్నారు కదా క్రైస్తవుడు లేని చోటు ఉందా ఈరోజు చెప్పండి క్రైస్తవుడు లేని చోటు ఉందా అంటే ఏసు పరిపాలన జరగని స్థలమే రవి అస్తమించని సామ్రాజ్యం అని బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఎన్నాళ్ళు చెప్పారు ఒక రెండు వందల సంవత్సరాలు చెప్పారు అదే ఏసు పరిపాలన గురించి అయితే ఎప్పటికీ చెబుతూనే ఉంటారు అందుకే ముందు రాజ్యములన్నింటినీ ఏం చేసింది ఇది తోసి అవతలేసేసింది ఇప్పుడు యేసు రాజ్యమే హైలెట్ ప్రార్థన చేసుకుందాం